రోజుల్లో ఈ చట్టబద్ధమైన ఏర్పాటు జరగకపోతే ఇప్పటికే చాలా బాధాకరంగా ఉన్నది. మన తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని రాజకీయ పక్షాలు 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తామనే దాన్ని ఒక రాజకీయ హామీగా మారినటువంటి పరిస్థితి. అసలు మాకు ఎంప్లాయర్ యజమాని ప్రభుత్వం, మేము ఉద్యోగులం, మా యజమాని మాకు 1వ తారీఖు జీతం ఇవ్వటం లీగల్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అండ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత, ఆ యజమాని మీద ఉండే బాధ్యత తన ఉద్యోగికి తన జీతం చెల్లించడం. ఆఖరికి 30 రోజులు మా కూలీ చెల్లిస్తామనేది రాజకీయ హామీగా మారిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత అపహాస్యంగా తయారైనాయో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, వీటన్నిటికీ ఉద్యోగుల్ని చైతన్యపరిచి మా హక్కుల్ని, ఒకటే నినాదం మా ఐక్య వేదిక యొక్క మూల సూత్రం, భజనతో కాదు బాధ్యతతో, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. అట్ ది సేమ్ టైం మా హక్కు, మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, అవి మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు, ప్రభువుల వారి దయ, రాజుగారి భిక్ష కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా నినదించాలనే నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఆ నినాదానికి మద్దతు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరినీ ముక్తఖండంతో ఆ నినాదం వినిపించేలా చేయడం కోసమే ఈ కార్యాచరణ చేపట్టామని మనవి చేస్తూ, ఇక చివరిగా ఈనాడు ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా విధుల నిర్వహణ కోసం తీసుకోబడిన వాళ్ళందరూ తమ పోస్టల్ బ్యాలెట్ని నిన్న, ఈరోజు, రేపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అక్కడక్కడ కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్స్లో వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నికల సంఘం కూడా దానికి వెంటనే పరిష్కారం చూపాలని, ఆఖరి నిమిషంలో పోస్టల్ బ్యాలెట్కి దరఖాస్తు చేసిన టైం అయిపోయిన తర్వాత కొంతమంది అంగన్వాడీ కార్యకర్తల్ని, ఇతర కేటగిరీ ఉద్యోగులు కూడా ఎన్నికల విధులు తీసుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మరి వారికి పోస్టల్ బ్యాలెట్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల విధులు నిర్వర్తించడం మా బాధ్యత, ఓటు మా హక్కు, మా హక్కును మేము రక్షించుకుంటూనే మా బాధ్యత నిర్వర్తిస్తాం తప్ప, బాధ్యత అన్న పేరు మీద మమ్మల్ని ఎన్నికల విధుల్లో తీసుకుని మా హక్కుని తీసేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించమనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, నేను ఎన్నికల సంఘాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎవరినైతే ఎన్నికల విధులకి మీరు డ్రా చేశారో వారికి పోస్టల్ బ్యాలెట్ సప్లై చేసే బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీదే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లీగల్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం చొరవ చూపి ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా వచ్చేదానికి ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతూ, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లారా, మీరు మీ కుటుంబ సభ్యులు 100% ఓటింగ్ను పాల్గొని విజయవంతం చేయండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి దానిలో మనం 100% భాగస్వాములు అయ్యేటువంటి ఆత్మసంతృప్తితో మీరు ఇంటికి వెళితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని భావి ఐక్యవేదిక పక్షాన భావిస్తూ, థ్యాంక్ యూ.